రావద్దు చెల్లి. బాబాయ్ సుబ్బారెడ్డితో షర్మిలకు జగన్ రాయబారం, బుజ్జగించేందుకు వైవీ ప్రయత్నం, కుదరదన్న షర్మిల మాకు అన్యాయం జరిగితే రాయబారం నడపలేదేం, మేం రోడ్డున పడితే పట్టించుకోలేదు, క్షోభ పడ్డాం, ఇప్పుడు జగన్ కు ఇబ్బంది అవుతుందని వచ్చారా, నా మానాన నన్ను బతకనివ్వండి తేల్చి చెప్పిన షర్మిల అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అయితే ఏపీకి రావద్దు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల నియమిస్తా ఉన్నారని. అయితే విషయం ఏంటంటే, ఇదే ఆంధ్రజ్యోతి దినపత్రికలో జనవరి 1st రోజు షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలుగా నియమించబడబోతుందని చెప్పి వార్త కథనం వేసిండు. అది కాలేదు కాబట్టి ఇటు తీసుకొచ్చిండు అన్నట్టు వార్తను, గంతే, అంతకంటే ఎక్కువేం లేదు. అయితే వాస్తవానికి షర్మిల టీపీసీ ఏది ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైతే జగన్కి ఏమైనా నష్టమా? ఇది వాస్తవానికి ఏపీకి సంబంధించినటువంటి అంశం. సో జగన్ ఓట్లను షర్మిల లాక్కునే ప్రయత్నం ఎంత చేస్తుంది? నిజంగా ఆ ప్రయత్నమే జరిగితే ఎవరికి లాభం? వాస్తవానికి కూడా యాంటీ ఇన్కంబెన్స్ అంటే జగన్ వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గం మాత్రమే షర్మిల వైపు కానీ అటు టీడీపీ వైపు కానీ వైసీపీ వ్యతిరేకులు మాత్రమే జనసేన వైపు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి యాంటీ ఇన్కంబెన్స్ ఎంత ఎక్కువ చీలితే అంత లాభం జగన్కే జరుగుతుంది. కాబట్టి మరి ఆంధ్రజ్యోతిలో వస్తున్నటువంటి వార్త ఈ వ్యవహారం దాన్ని ఇంకా ఏమంటున్నారంటే, అక్కడ బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నాడు, ఆయన కొంత క్రైస్తవుల ఓట్లు చీల్చగలుగుతాడు. తర్వాత కొంతమంది ఒక ఎమ్మెల్యే వచ్చి కలిసింది ఆల్రెడీ షర్మిలని, ఇంత కొంతమంది ఎమ్మెల్యేలు తర్వాత వాళ్ళు వస్తున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే వైఎస్ఆర్ అంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉంటారో కొంతమంది చీలిపోయి ఇక్కడ షర్మిల కూడా వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల అధికార పార్టీకి రావాల్సిన ఓట్లు చీలిక వస్తుంది, దీనివల్ల నష్టం జరుగుతుందని చెప్పేసి వాళ్ళ కథనం.